అందులో ఏ భామో చెప్పాలి కదమ్మా. అమ్మా మా తండ్రి గారి పేరు చెప్పాలా? అమ్మా మీ తండ్రి గారి పేరు చెప్పాలమ్మా. మాధారి అమ్మా అమ్మా. మీ పేరు సత్యభామ అంటున్నారు, మీ తండ్రి గారి పేరు సత్రాజిత్ అంటున్నారు, కాకపోతే మీ భర్త గారి పేరు కూడా చెప్తే సభ్యులు అంత మందికి తెలుస్తుంది కదా అమ్మా. ఎంతమందిలో భర్త పేరు చెప్పమంటారు? మరి ఎంతమందిలో చెప్తారమ్మా? అమ్మా చెప్పలేకపోతున్నా. చెప్పాలమ్మా, చెప్తే కదా సభ్యులు అంత మందికి మాకు తెలుస్తుంది. అమ్మా అమ్మా. ఏదైనా స్వామివారు ఏదైనా స్వామివారు అంటే కనిపించడానికి ఆ శ్రీమన్నారాయణుడు ఏమైనా చిన్నవారమ్మా. ఆ శ్రీమన్నారాయణ్ణి వేడుకోవాలి, వెతుక్కోవాలి, ప్రార్థన చేయాలి. అలాగైతే గాని స్వామివారు దయ రాదమ్మా. అవునమ్మా అమ్మా. అమ్మా మనస్ఫూర్తిగా స్వామివారిని వేడుకోవాలమ్మా, వెతుక్కోవాలి, ప్రార్థన చేయాలి. అమ్మా చిలుకలు ఏమన్నాయమ్మా? చిన్ననాటి గుర్తులు, చిన్ననాటి గుర్తులు ఏమైనా చెప్పగలిగితే బాగుంటుందమ్మా. అమ్మా బాలప్రాయమునందు నా సోదరులు కాటు దిద్దేవారి, మీ సోగ కన్నులు కాటకు దిద్దేవారు. ఆ గుర్తున్న ఉండదో లేదో వారి చూసుకొని కనుక్కుంటానమ్మా. హే కృష్ణ ముకుంద పరమాత్మ స్వామి కృష్ణ. ఏ మాధవరాయ, సత్యభామ కళ్ళకు కాటుకు దిద్దేవారట, తమరికేమైనా గుర్తుందో లేదో కనుక్కోమన్నారు స్వామి. మాధవరాయ స్వామి, 16,000 మంది గోపికా స్త్రీలు, 16,000 మంది గోపికా స్త్రీలు, యనమండుగురు పట్టమాయింతులు, యనమండుగురు పట్టమాయింతులు, 100 రాచకాంతలు, ఆహా వీరిలో ఎవరిని ఏ విధముగా ఇప్పుడు
ఇలా సంతోషపరిచారు నాకేమి. ఒక్కరితోనే ఆడమే ఈ రోజుల్లోనే కష్టంగా ఉంది స్వామి. ఎంతమందిని ఎలా స్వామి ఏం చేశారు? అమ్మా స్వామి వారి దగ్గరికి వెళ్ళానమ్మా. స్వామి వారు అన్నారమ్మా, అమ్మా స్వామి వారు ఇలాగ అన్నారమ్మా, 16,000 గోపికాస్త్రీలు, 100 రాజకాంతులు, 80 పట్టుమాయింతులు, ఇంతమందిలో ఎవరిని ఏ విధంగా సంతోషపరిచారో స్వామి వారు గుర్తులేదటమ్మా. ఇంతలోనే మర్చిపోయారా? అలాగే ఉన్నట్టుకుందమ్మా. అమ్మా సత్రాజిత్తు సూర్యానుగ ప్రసాదమైన సమంతకమైన సహితంబుగా నా స్వామి వారికి సారాంతృతంగా ప్రధానముగా సమర్పించిన నాడు నేను మెడలో వేసిన మంగళ సూత్రం గురైనా ఉన్నదో లేదో తెలుసుకోండి. ఇది మాత్రం తప్పనిసరిగా స్వామివారి గుర్తుకుంటుందమ్మా. నారాయణ పరమేశ్వర నీలాధర దారణి స్వామి కృష్ణ. ఏ మాధవరాయ, సత్యభామ మెడలో తాళి కట్టారట, తమకి ఏమైనా గుర్తుందో లేదో కనుక్కోమన్నారు స్వామి. మాధవరాయ స్వామి, ఎంతో మంది భామలకు మంగళసూత్ర ధారణ చేశా, వీరిలో ఈ భామ ఎవరో నాకు ఏమీ గుర్తులేదు మాధవరాయ. ఈ భామ ఏమాత్రం గుర్తులేదు స్వామి? గుర్తులేదు మాధవరాయ. ఒక్కసారి గుర్తుకు తెచ్చుకోండి స్వామి. గుర్తుకు రాలేదు మాధవరాయ. సరే స్వామి. అమ్మా ఎంతో మంది బామలకు తాళి కట్టారటమ్మా, అందులో ఈ బామ ఎవరో ఆయనకు తెలియదటమ్మా. అలాగే చెప్పారమ్మా. అతను మాటలు పెట్టి చూస్తే అలాగే ఉందమ్మా. మొగుడులైనటువంటి స్త్రీకి ఏ విధంగా ఏ పని తోస్తుందమ్మా? అమ్మా గోకుల పాలన ఏ పని తో
గీచల గేటు దాటనని ఎన్నో మాటలు చెప్పి ఎన్నో భాషలు చేసి చిలుపుకృష్ణుడు అలాగే చేస్తున్నట్టుకున్నారు. భాషలు చేసి గీచిన గీత దాటరు, మీ మాట జబదాటినటువంటి స్వామి గారు మీరు ఎడబాసిన కారణం ఏంటో తెలియజేస్తామమ్మా. నా స్వామికి నాకు తెలియ కల కారణం చెప్పాలా? చెప్పాలమ్మా. నా స్వామి నన్ను ఎడబాసే కారణం చెప్పాలమ్మా. మాధవి అమ్మా, పెడగట్టి రహస్యం ఏమని చెప్పమన్నావు? చెప్పకపోతే నాకెలా తెలుస్తుందమ్మా? చెప్పలేకపోతున్నాను. అంతే కదమ్మా, స్వామి వారిని నిన్ను ఒకటి చేయడానికి అవుతే చెప్తే మీరు ఏమైనా చేస్తావా? ఏమైనా చేస్తానమ్మా, మీ ఇద్దరిని ఎలాగైనా కలుపుతానమ్మా. కలపడం అంటే ఇలాగే, ఇలాగ కాదు, ఇలాగే అంటారా? ఇలాగే కలిపిస్తామండి. ఇలా కలపాలా? అలాగే అమ్మా. మాధవి అమ్మా, నా స్వామికి నా తిరిగి కలకారం చెప్పాలా? చెప్పాలమ్మా. చెప్పాలమ్మా. ఒకనాడు వడకటింటిలో చెముఖుల మెరుగ శయన శ్రీకాంతుడు ఏకాంత వేళ నన్ను చెంతకు పిలిచి నా చెక్కిట ముద్దిడి నిలువుటద్దం ముందు నిలుచొని ఎలా పిలిచారమ్మా? ఓ సఖియా. Check.
నీవు చక్కనాడు ఏడు చక్కనని అడిగారు. స్వామివారు అడిగితే మీరు ఏమని చెప్పారమ్మా? అసలు బుద్ధి శ్రీ బుద్ధి ప్రజాంతకం. చిన్న పొరపాటు మాట అన్నా. ఏమన్నారమ్మా? అమ్మా ఓ శ్రీకృష్ణ మాసరి నాకన్నా వారు ఏమిటే గొప్ప? ఏమో రూపానిక నల్లవాడు, నల్లవాడు జాతిక గొల్లవాడు, జాతి గొల్లవాడు గుణానిక దొంగవాడు, జాడులు చోరుడు. మాధవి అమ్మ నాటులో రారాజు సత్రాజి 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 కుమార్తెను సత్యభామ సత్యభామ నాయకా శిఖామణి విద్యావతిని ధనవతిని బలవతిని అందగట్టిన ఇవితే నాకన్నా వారు గొప్ప. అది ఇంట్లో గొప్ప కనుక మిమ్మల్ని వదిలి చనిపోయారమ్మా. అవునండి, ఎవరైనా సరే నల్లవాడు దొంగవాడు గొల్లవాడు అంటే ఏ భర్త భరిస్తాడు చెప్పండి? మాధవి అమ్మా నాకు నుంచి నన్ను వెళ్ళాడే పూర్తి వెళ్ళాడారమ్మా. Hey!